అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ మనం ఇక్కడ చూస్తున్నాము చంద్రబాబు నాయుడుకు సంబంధించి తీర్పు అని చెప్పేసి ఏదైతే క్వాష్ అండ్ కస్టడీ పిటిషన్లు ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో పోటా పోటీ వాదనలు నడిచినాయి ఏజీ పొన్నవోలు అట్లనే సిద్ధార్థ లూత్ర మధ్యలో పోటాపోటీ వాదనలు మూడున్నర గంటల సేపు వాదన కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇక ఇరు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఈరోజు పదకొండు గంటలకు ఏసీబీ కోర్టు ఆ తీర్పును వాయిదా వేసింది నిన్న ఏవైతే మూడున్నర గంటల పాటు వాదన వాదనలు జరిగినాయో ఆ వాదనలు విన్న తర్వాత మొత్తం మీద ఈరోజు పదకొండు గంటలకు ఆ తీర్పును వాయిదా వేసింది ఏసీబీ కోర్టు విజయవాడలో వాదనలు నడిచినాయని చెప్పుకోవచ్చు ఇక ఈ నేపథ్యంలో ఏఐజీ పొన్నవోలు కూడా కస్టడీకి చంద్రబాబు నాయుడిని ఇయ్యాలి అని చెప్పేసి సిఐడి ఏదైతే కస్టడీ కోరిందో కస్టడీకి చంద్రబాబు నాయుడిని ఇయ్యాలని చెప్పేసి ఆయన వాదనలను కూడా గట్టిగానే వినిపించిండు ఇక దాదాపు లూత్రా ఏం మాట్లాడిండు అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంగల్లు కేసు కానీ ఇంకా వేరే వేరే అంశాలకు అంగల్లు కేసుల గురించి అంగల్లు కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే అప్లై చేసుకున్నారో దాని గురించి కూడా ముచ్చట్లు వాదనలు నడిచినాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇద్దరు అయితే సరైన వాదనలు సరైన ఆధారాలు ఉన్నాయి ఆధారాలతోనే అరెస్ట్ చేసిండ్రు రు ఆధారాలతోనే అరెస్ట్ చేసిండ్రు రిమాండ్ పెట్టిండ్రు అని చెప్పేసి ఏఐజీ పొన్నవోలు వాదిస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిండ్రు చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమము ఎన్ని రోజులైనా కూడా ఆధారాలు ఏవి కూడా నిరూపించలేకపోయిండ్రు అని చెప్పేసి లూత్రా వాదించడం జరిగింది మొత్తం మీద ఈరోజు ఏదైతే కస్టడీ పిటిషన్ ఉందో కస్టడీ పిటిషన్కు సంబంధించిన తీర్పును ఈరోజు ఏసీబీ కోర్టు పదకొండు గంటలకు వెలువరించన వెలువరిస్తా ఉన్నది ఇక ఆ తీర్పు ఏదైతే కస్టడీకి ఓకే చేస్తే మాత్రం ఏదైతే కోర్టు కేసులు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవేళ కస్టడీకి అనుమతులు ఇస్తే మాత్రం ఏసీబీ కోర్టు అది హిస్టారికల్ తీర్పు అని చెప్పుకోవచ్చు ఇక సిద్ధార్థ్ లూత్రా అయితే ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి నిరాధారమైన ఆధారాలతోని మొత్తం మీద అరెస్ట్ చేసిండ్రు కుసన్న కుసంద ఎంత ఎనర్జీ బందోబస్తు ఎనర్జీ ఏమంటారు సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి లోపల పెట్టి ఆయన పరువుకు నష్టం చేసి చేకూరించు మీరు అని చెప్పేసి లూత్ర వాదించడం జరిగింది ఇంతలోనే సెవెంటీన్ ఏ యాక్ట్ ముందే ఈ కేసు నమోదు జరిగింది అసలు ఈ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా ఈ ఏ యాక్ట్ ఏదైతే ఉన్నదో అది వర్తిస్తుందా లేదా అని చెప్పేసి మధ్యలో న్యాయమూర్తి జోక్యం చేసుకొని దీనికి క్వశ్చన్ అడుగుడు జరిగింది లూత్రా ఇక దీనికి లూత్రా అని అడుగుడు జరిగింది లూత్రా దీనికి కొంచెం టైం తీసుకొని ఇక ఉన్నదని కొందరు లేదు అని కొందరు అని మొత్తం మీద చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ యాక్ట్ వర్తిస్తుందని చెప్పుడు జరిగింది మొత్తం మీద ఏపీలో ఈ ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో దాని తీర్పు గురించి అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకొక విధంగా క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టు దానికి సంబంధించిన తీర్పును కూడా వెలువరించబోతోంది మొత్తం మీద క్వాష్ అండ్ కస్టడీ పిటిషన్లకు సంబంధించిన తీర్పులైతే వెలువడితే మొత్తం మీద ఈ రెండు తీర్పుల గురించే అందరూ ఉత్కఠతోనే ఎదురు చూస్తున్నారు ఇక మనం కూడా ఎదురు చూద్దాం ఈ పదకొండు గంటల వరకు